four sides manaki equal vaste, then you have to find the diagonal lengths. Ippudu diagonal lengths kanukunda, if you get the diagonal lengths are equal, eppudaithe mana diagonal lengths equal avutayo, then you can define that this is a square. So if you get diagonals are not equal, eppudaithe meek diagonals equal raledo, appudu meer em cheptaru, ee four points nunchi we can form a rhombus and define chestaru. BC is equal to DA. So then opposite sides equal అయ్యాయి అంటే ఏమేమయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా మనకి? parallelogram or rectangle. Very good. అవుతుంది అంటే you have to find the diagonal length. మళ్ళీ మీరు diagonal length కనుక్కోవాలి. Diagonal length equal అవుతే దాన్ని ఏమంటాం మనం? Rectangle. Rectangle AC is equal to BD. If you get diagonals does not equal, that is a parallelogram. Does not equal. So in two cases, we have put it on the easy to mana problems like LHM. First time, generally you have to find the four sides. Four sides length, you gotta find out here. ఆ చేసిన తర్వాత దెన్ గో ఫర్ ద డయాగ్నల్స్. సో ఫోర్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి, డయాగ్నల్స్ ఈక్వల్ వచ్చింది అంటే యూ కెన్ సే దట్ ఇస్ ఈక్వల్. ఇఫ్ యూ గెట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ యూ కెన్ సే దట్ రాంబస్. అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, యూ హ్యావ్ టు ఫైండ్ ద డయాగ్నల్ లెన్స్. సో ఇఫ్ డయాగ్నల్ లెన్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ డయాగ్నల్ లెన్స్ ఆర్ ఈక్వల్, దెన్ యూ కెన్ ఫైండ్ దట్ ఇస్ ఈక్వల్. యూ గెట్ అన్ ఈక్వల్ డయాగ్నల్ లెన్స్, అన్ఈక్వల్ డయాగనల్ లెన్స్ వస్తే యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఎ పారలలోగ్రామ్. సో ఇది అంత మీరు బ్రెయిన్ లో పెట్టుకుంటే మనం మేడం అన్మ్యూట్ చేస్తారా? ఇది కనుక్కుందాం ఈ క్వాడ్రిలేటరల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని, ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది అని. అలా కాకుండా 3 పాయింట్స్ ఇచ్చి డు యు హార్డ్ ద వర్డ్ కోలీనియర్ పాయింట్స్. కోలీనియర్ పాయింట్స్ అనే వర్డ్ విన్నారా ఎప్పుడైనా? కోలీనియర్ పాయింట్స్ లీనియర్ పాయింట్స్ విన్నారా లేదా? ఎస్ సార్. వినలేదు మేడం. ఏంటి ఎవరు కొనుక్కోలేదు? కొలీనియర్ అనేది విన్నారా? రవితేజ, చందు, తనుష్. లేదు లేదు మేడం.
హలో మేడం సార్ వాయిస్ వినిపిస్తుందా సార్ మేడం వినపడుతోంది మేడం మా కొలీనియర్ పాయింట్స్ అనే వర్డ్ విన్నారా టాప్ లైన్స్ పాయింట్స్ ఇన్ పెయింట్ మేడం వాయిస్ కట్ అవుతోంది పాయింట్స్ ఇన్ రోడ్ లైన్ పాయింట్స్ లయింగ్ ఇన్ ది స్ట్రీట్ మేడం వాయిస్ బ్రేక్ అవుతోంది More than two points which are lying on the same line. So linear and line. Straight line and else kada manaki linear means straight line so linear means straight line collinear means anni oka danto paatu ga okati for example if you consider a b d more than two points మనకి ఉంటే వాటి కొలీనియర్ పాయింట్స్ సో నౌ ఐ యామ్ కన్సిడరింగ్ 3 పాయింట్స్ ఐ యామ్ కన్సిడరింగ్ 3 పాయింట్స్ పాయింట్ ఏ బి అండ్ సి పాయింట్ ఏ బి అండ్ సి నౌ హౌ కెన్ యు డిఫైన్ దిస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్ ఇప్పుడు మీకు ఒక 3 పాయింట్స్ ఇస్తే ఆ 3 పాయింట్స్ ని కొలీనియర్ అవునా కాదా అనేది ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారు మేడం ఇప్పుడు ఇవి డిస్టెన్స్ చూడండి AB plus BC ఏమవుతుంది BC plus CA AB plus BC ఏమవుతుందమ్మా AC మేడం AB plus BC AC CA వెరీ గుడ్ ACR ACR సో మీకు ప్రాబ్లమ్స్ లో ఇదొకటి ఉందండి అంటే ఒక 3 పాయింట్స్ ఇస్తే ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అవునా కాదా అనేది మనం డిఫైన్ ఎలా చేయాలి అంటే యు హావ్ టు కన్సిడర్ ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ బి సి గా కన్సిడర్ చేస్తారు చేసిన తర్వాత యు హావ్ టు ఫైండ్ ఏబి లైన్ మై ఐ యామ్ గెటింగ్ డిస్టర్బెన్స్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ యు హావ్ టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి బి నిరంజన్ మీ పక్కన సౌండ్ వచ్చేటప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి తెలియదా అది మేడం చెప్పండి మేడం ఇక్కడ 3 పాయింట్స్ తీసుకున్నారు కదమ్మా ఏబిసి సో ఈ 3 పాయింట్స్ ని మీరు కొలీనియర్ అని డిఫైన్ చేయాలంటే ఎలా చేయాలంటే యు హావ్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ఏబి లెంగ్త్ ఆఫ్ బిసి అండ్ లెంగ్త్ ఆఫ్ సిఏ సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఈ 2 లెన్స్ యాడ్ చేస్తే మనకి సిఏ వస్తే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఇచ్చిన 3 పాయింట్స్ కూడా కొలీనియర్ పాయింట్స్ కొలీనియర్ నాట్ ఈక్వల్ టు అన్న అలా కాకుండా నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి దోస్ ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్ అర్థమవుతుందమ్మా సో ఇప్పుడు అంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అవునా కాదా చెక్ చేయమంటారు అండ్ 3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని కూడా చెప్పమంటారు అది ఎలా చెప్తారు చెప్పండి హౌ కెన్ యూ డిసైడ్ దట్ ట్రయాంగిల్ ని ఫామ్ చేయడానికి రూల్ ఏంటి ఒక 3 సైడ్స్ ఇస్తే ఇఫ్ యు హావ్ 3 సైడ్స్ ఏబి బిసి 3 పాయింట్స్ ఉన్నాయి ఆ 3 పాయింట్స్ నుంచి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అనేది మన క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు ఫస్ట్ యు హావ్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసి మనకి రూల్స్ ఉన్నాయి మా ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి సైడ్స్ కి రూల్స్ ఉన్నాయి ఏంటి అవి అంటే ఇఫ్ యు యాడ్ ద 2 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ దెన్ ద వాల్యూ ఆఫ్ దోస్ ఇస్ గ్రేటర్ దాన్ ది అదర్ సైడ్ అంటే 3 సైడ్స్ లలో మీరు రెండిటిని యాడ్ చేసినప్పుడు రెండు సైడ్స్ ని యాడ్ చేసినప్పుడు ఇంకా మిగిలిన దానికన్నా గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి అంటే ఏబి ప్లస్ బిసి ఈజ్ షుడ్ గ్రేటర్ దాన్ సిఏ ఇలాగా రూల్ ఉందన్నమాట అంటే ఏవైనా రెండు సైడ్స్ ని మనం యాడ్ చేసినప్పుడు మిగిలిన సైడ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉండాలి సో ఇది ట్రయాంగిల్ ఫార్మేషన్ అవడానికి
మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3, 4, 7 ఇలా ఇచ్చారనుకోండి. సో ప్లీజ్ అబ్జర్వ్ ద వాల్యూస్. దీస్ ఆర్ ద 3 సైడ్స్ వాల్యూస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్. నౌ ఐ యామ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. These measurements, by using these measurements, can you form a triangle? And నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యూస్ చేసి మీరు ట్రయాంగిల్ ని ఫామ్ చేయగలరా లేదా అనేది నా క్వశ్చన్. కెన్ యూ ఎలా చెప్తున్నారు అది? ఇప్పుడు చూడండి, 3, 4, 6 ఇప్పుడు చేస్తా. హౌ కెన్ యూ డిఫైన్ దట్? మీరు ఏది బేస్ చేసుకొని చెయ్యొచ్చు చేయలేము అనేది చెప్తున్నారని నా డౌట్. ఎలాగా అంటే అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ ఆఫ్ ద సైట్. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేశారనుకోండి, 3 + 4 చేస్తే యూ విల్ గెట్ 7. సో ఈ 7 అనేది మిగిలిన సైడ్ కన్నా పెద్దదే కదా, పెద్ద నెంబరే కదా, లార్జర్ నెంబర్. ఎస్, 7 is greater than 6, isn't it? 7 is greater than 6. మీరు అన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 3, 4 అయితే 7 అవుతుంది. ఈ 7 అనేది 6 కన్నా పెద్దది అవుతుంది. అండ్ 6 and 4, 4 ని 6 ని యాడ్ చేయండి. 4 ని 6 ని ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈ 10 అనేది మిగిలిన దానికన్నా పెద్దదే కదా నెంబర్. సో ఇలాగ ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఇఫ్ యూ కన్సిడర్ 3, 4, 10 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. 7 కన్నా పెద్ద నెంబర్ కదా ఇది. Yes, madam. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ ని ఫామ్ చేయలేమన్న, అంటే ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చా లేదా అనేది మనం సైడ్స్ వాల్యూస్ చూసే డిఫైన్ చేయగలం. సో దాన్ని డిఫైన్ చేయగలం. అందుకనేసి మనం ఏమంటే, సో ఎప్పుడైతే మనకు 3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటే, యూ హావ్ టు ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. 3 సైడ్స్ లెన్త్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామంటే బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్మ్. డిస్టెన్స్ ఫార్మ్ లో తెలుసు కదా, స్క్వైర్ రూట్ ఆఫ్ x2 - x1 2 - y1 2. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఏదో ఒక ప్రాబ్లం చెప్పండి. అకార్డింగ్ మా ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ a ఆఫ్ x1 y1, b ఆఫ్ x2 y2. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్, can consider any 2 points, a of x1 y1, b of x2 y2, then what about the distance between these two? After the distance em avutundi, square root of x2 - x1 y2 - y1 2. So this is the distance formula. Idi discuss chesam, tarvata deeni gurinchi oka 2 problems chesam. Adain tarvata we discussed about the properties of a quadrilateral. Properties quadrilateral yokka properties kanukunnam. Enduku kanukunnam ante maniki problem lo 4 points ichi aa 4 points nunchi a quadrilateral form avutundo kanukkomani manam cheptaru. So dani kosame manam properties of quadrilateral chusam. Enti properties? Meeru edaina quadrilateral problem vachindante em cheyali, you have to find the 4 sides and find the diagonal length. సో 4 సైడ్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, డయాగ్నల్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 4 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి రాంబస్ కానీ స్క్వేర్ కానీ అవ్వచ్చు. రాంబస్ అవుతుంది, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే రాంబస్ అవుతుందా? స్క్వేర్ డయాగ్నల్ ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది.
ಡಯಾಗ್ನಲ್ ಸಿಕ್ವಲ್ ಯಾವ್ದೇನ್ರಿ? ರಾಂಬಸ್. ರಾಂಬಸ್ ಅಪೋಸಿಟ್ ಸೈಡ್ಸ್ ಈಕ್ವಲ್ అయ్యాయి అంటే దెన్ మనకి మైండ్ లో ఉండాల్సిన ఏంటి? అపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతే రెక్టాంగిల్ సో ఎప్పుడైతే డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయో దెన్ వి కెన్ డిఫైన్ దట్ యాజ్ రెక్టాంగిల్ ఇఫ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ యాస్ పారలలోగ్రామ్ ఎలా చేస్తా చూడండి, ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అవ్వాలి. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఈక్వల్ టు సిఏ అయితే దెన్ వీ కెన్ సే కొలీనియర్ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ చేసి నాకు వాట్సాప్ చేయండి. నేను మళ్ళీ అన్ని మీకు పేపర్ లో రాసి పెడతాను, అవన్నీ నోట్ చేసుకోండి. ఓకే రైట్. అండ్ హౌ కెన్ యూ డిఫైన్ ఎ ట్రయాంగిల్ బై యూజింగ్ 3 పాయింట్స్ కూడా చూసాం. ఒక 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ ద లెన్స్ ఏబి బిసి సిఈ. ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎనీ పాయింట్స్ యూ కెన్ డిఫైన్ ద ట్రయాంగిల్. అది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూస్తాం. అవునా కదమ్మా? ఈ పాయింట్స్ అన్ని కూడా మనం మార్నింగ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు డిస్కస్ చేస్తాం. బ్రెయిన్ లో ఉన్నాయా, వెళ్ళిపోయాయా? ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? సో కెన్ యూ గివ్ మీ వన్ ప్రాబ్లమ్ అకార్డింగ్ టు కొలీనియర్ పాయింట్స్? కొలీనియర్ పాయింట్స్ నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వండి నాకు, నేను చేస్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మేడం చెప్పండి, మా పాయింట్ చెప్పండి. టెల్ మీ ద పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ కు సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లం చెప్పండి. టెక్స్ట్ బుక్స్ లేవా మీ దగ్గర? ఓపెన్ చేసి పెట్టలేదా? టెక్స్ట్ బుక్ లేదు మేడం మన దగ్గర. మా ఎక్సర్సైజ్ 7.1 లో థర్డ్ ప్రాబ్లం, అది మీరు చేద్దులే, నేను ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ కనిపించలేదు మేడం. ఈ ప్రాబ్లం కొలీనియర్ మీద ఉంది కదమ్మా. So now I am considering one, I can explain the example 4. This is located in Facebook. Yes. ఓకేమా, నేను టెక్స్ట్ బుక్ తీసుకొని చూడండి. సో ఐఎమ్ కన్సిడరింగ్ ద 3 పాయింట్స్. సో ఇన్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ ద 3 పాయింట్స్. యు హావ్ గివెన్ పాయింట్స్ 4, 2, 7, 5, 9, 7. Yeah, 4, 2, 7, 5, 9, 7. These are the 3 points. Now from these 3 points we have to define whether those are collinear points or not. ఈ ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయా లేదా అనేది మనం ఇప్పుడు ఫైనలైజేషన్ చేయాలి. ఎలా చేస్తాం చెప్పండి? కొలీనియర్ పాయింట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కొలీనియర్ పాయింట్స్ అంటే ఎలా డిస్టెన్స్ ఏబీ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబి మీన్స్ distance between A and B. So square root of, what is the formula? X square. So you have to consider this
x2 minus x1 minus x1 plus 1 whole square 1 square plus whole square x2 minus y1. So consider this or a of x1 y1, b of x2 y2, c of x3 y3. You have to consider like this. Manam ila consider chesukoni formula stras ab ki kada ab means x2 minus x1 plus y2 minus y1 whole. Now substitute the values. Please tell me the values. Seven. What about x2? 7. 7. Minus 4. So square root of 18. Square root of 18. And then find the BC value. BC value, ma. B and C. B and C. Substitute the BC value. And 9 minus 7. 9 minus 7 and plus 7 minus 5. 7 minus 5 whole square. 9 minus 7. How much will you get? 3. 4. 2, madam. 4 plus 4. 9 minus 2, 2. 2 square, 4. 7 minus 2. 4. 4. 4. 2 square root of 8. 8, madam. Here I can write this as C root 2 and this I can write as root. Eight. Right, sir? And 18 can be write as 92. 1 plus 2, madam. 92. So, 3 root 2. Ama. 4 into 2. 1 plus 2, madam. 2 root 2. 1 plus 2, madam. ఇప్పుడు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ఏబి వాల్యూ, బిసి వాల్యూ అండ్ దెన్ ఫైండ్ సిఏ వాల్యూ. సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. సిఏ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఆఫ్ సి అండ్ ఏ. హియర్ యు హావ్ 9 అండ్ హియర్ యు హావ్ 4. Yes, ma'am. 9 minus 4 whole square plus 4 minus 4. And 7 minus 2. 7 minus 2 whole square. 9 minus 4 how much will you get? 5 plus 25, madam. 25, madam. 25 plus 25. 20. So 25 2. That you will written as 5 root 2. 5 root 2. So AB value is? 5 root 2. 3 root 2. Value is? 3 root 2. 2 root 2. 2 root 2. CA value is? 5 root 2. 5 root 2. So find the value of AB plus BC. BC is equal to AB value? CA. 3 root 2. 2 root 2. 2 root 2. 2 root 2. 2. 5 root 2. But that is equal to CA. That is equal to CA. So therefore, AB plus CA, AB plus BC is equal to AB plus BC is equal to CA. So then, from that point, you can say that given polinear. 3 points are collinear. Collinear points. Here. So given 3 points are collinear. So ilaaga process cheyalani chaala easy. Meer okati gurtu pettukovalsindi endante distance formula okati meer find out chesi and key points ante collinear points ni elaaga find out cheyali, elaaga decide cheyagalamu, triangle ni elaaga decide cheyagalamu, quadrilateral ni elaaga decide cheyagalamu,
ఇవి కొన్ని కీ పాయింట్స్ తెలుసుకుంటే మీరు ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్సర్సైజెస్ లో ఉన్నాయి, నేను అది ఎక్సర్సైజ్ లో తీసి మీకు వాట్సాప్ చేస్తాను గ్రూప్ లో, అవి చేసి నాకు మళ్ళీ వాట్సాప్ లో సెండ్ చేయండి. అలాగే మీకు నోట్స్ కూడా నేను ఒక పేపర్ లో రాసి పెడతాను మా, అవన్నీ మీరు బుక్ లో నోట్ చేసుకొని అక్కడ నుంచి నాకు ఫాలోఅప్ చేయండి. ఓకేనా? సో మీరు క్వాడ్రిలేటరల్ ప్రాబ్లమ్స్ కూడా చేయగలరా ఏమైనా? చేస్తా మేడం, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. అదేనా, ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 పాయింట్స్ తీసుకోండి. If you consider 4 points, quadrilateral కూడా చెప్తాను చూడండి మా. సో ఇలాగ 4 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఏబిసిడి. Yes, ma'am. Then from these 4 points, you have to define which quadrilateral these points are formed. So, ఈ క్వాడ్రిలేటరల్ ఏది ఫామ్ చేస్తుంది అనేది ఫామ్ చేయాలి. ఎలా చెప్పాలి అంటే, యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏబి వాల్యూ అండ్ బిసి వాల్యూ అండ్ సిడి వాల్యూ అండ్ డిఏ వాల్యూ. You have to find the four lengths. The four lengths, ela find out chestaru ante as usual square root of x2 minus x1 plus minus y1 whole square. Dani you share chestaru. Chesin tarvata ivanni equal vaste ee mali diagonal length kuda kanukovali ma. AC length, BD length. AC length, BD length kanukovali. సో ఇవన్నీ ఈక్వల్ గా వచ్చాయంటే స్క్వైర్ అని చెప్తారు, అవ్వలేదు అంటే. సో ఇవన్నీ ఈక్వల్ అయిపోయి మన ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్. మన ఫోర్ సైడ్స్ అంటే అలా అంటే ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లో కావాలంటే నేను మళ్ళీ ఒక ప్రాబ్లం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేయగలరు. యూ హావ్ టు ట్రై చేయండి. అంటే మీకు కష్టం అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్? సో ఇప్పుడు మీకు చెప్పినట్టే మీకు వాట్సాప్ లో పెడతాను, అలాగే ఏమేమి నోట్స్ రాసుకోవాలి అని. అవి మీరు రాసి మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఎనీ డౌట్స్ ఎనీ వన్? నో మ్యామ్. హలో మేడం, క్లాస్ క్లాస్ కంప్లీట్. ఓకే, ఓకే సార్.